విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలే లక్ష్యంగా సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కాబోతోందా? నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కొలిక్కితీస్తారా? అసలు నేడు జరగనున్న కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? మంత్రివర్గం వేటికి ఆమోద ముద్ర వేయబోతోంది? తెలియాలంటే వాదిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నది. ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న పునర్విభజన అంశాలపై కేబినెట్లో మంత్రివర్గం చర్చించనుంది. వచ్చే జూన్2వ తేదీతో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్నందున పునర్విభజన అంశాలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న అంశాలు తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికను శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో అధికారులు రేవంత్ రెడ్డికి అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామంటూ హామీ ఇచ్చారు. 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరి ఈ నిధులను ఎలా సమీకరించాలి, అలాగే జూన్ నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ అమలు కోసం పెరిగిన ఖర్చుకు తగ్గట్టుగా రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆదాయ మార్గాలను వెతికే పనిలో పడింది తెలంగాణ సర్కార్. వనరుల సమీకరణకు తీసుకోవలసిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. చర్చించాల్సిన అంశాలు అనేకమున్నప్పటికీ ప్రధానంగా చర్చకొచ్చేవి చర్చించిన వాటిలో వేటికి ఆమోదముద్ర వేస్తారన్నది వేచి చూడాలి.